రైతుల కోసం రైతు సంక్షేమం అని చెప్పని పెట్టారు సెకండ్ అంశం వచ్చినప్పుడు అంటే ఏ రాష్ట్రానికైనా లేదా దేశానికైనా సరే రైతులు అనేవారు చాలా కీలకమైన వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఏ ప్లేస్లో అయినా సరే అటువంటిది ఇప్పుడు ఇక్కడ రైతులకి ఎటువంటి న్యాయం జరగలేదైతే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు రైతుల కోసం మీరు చాలా వరకు మీరు వడ్డీ లేని పంట రుణాలు చేస్తాం మూడు లక్షల వరకు అందిస్తాం అని చెప్పని చెప్పడం కానీ లేకపోతే ఇట్లా చాలా వరకు అంశాలు మీరు వారి పైన ఉన్న ఇవి రుణమాఫీలు చేపిస్తామని చెప్పని చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అంటే ఇప్పుడు రైతులందరికీ కూడా మరి ఇప్పటివరకు న్యాయం జరగలేదని చెప్పను అంటారా మీరు తెలంగాణ ఏర్పడే తర్వాత మాది రైతు ప్రభుత్వం మేము రైతు పక్షపాతి అని చెప్పి కేసీఆర్ గారు పదే పదే చెప్పడం జరిగింది కానీ అదే సర్కారు ఖమ్మంలోపంట రైతుల చేతులకు బేడీలు వేసి నడి రోడ్డు మీద తిప్పినటువంటి ఘనత కూడా ఇదే సర్కారుకు ఉంటుంది ఎందుకు మద్దతు ధర కోసం వాళ్ళు ప్రశ్నించినందుకే అంటే తెలంగాణ ప్రభుత్వం రైతుపక్షపాత అని చెప్పుకున్న రైతులకు నడి రోడ్డు మీద బేడీలు వేసి అట్లా వ్యాన్లలో తీసుకుపోయినటువంటి ఆ దృశ్యం తెలంగాణ రైతులు ఏమైనా మర్చిపోయారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ లోపల ఈ ఏర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు వందకు వంద శాతం న్యాయం చేస్తుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా దగా పడ్డ రైతులందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం వందకు వంద శాతం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేటువంటిది విషయం ఏకకాలంలో చేస్తుంది కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కదా ఏకకాలంలో రుణమాఫీ చేసిందా చేసిందా మీరు చెప్పండి కొంత 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 రుణమాఫీ చేస్తూ తర్వాత వాటి మీద వడ్డీలు మళ్ళీ వసూలు చేస్తూ ప్రజలకు రైతులకు న్యాయం చేసినా ఎట్లా చెప్పుకుంటావు అందుకే మేము చెప్తున్నాం రెండు లక్షల రుణమాఫీ అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పినాం వడ్డీ లేని రుణమాఫీ అనేటువంటివి కూడా చాలా స్పష్టంగా చెప్పాం మేనిఫెస్టోలో పొందుపరచాం మేనిఫెస్టో అనేటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక భగవద్గీ భగద్ భగవద్గీత ఒక బైబిల్ ఒక కురం లాంటిది కదా దీంట్లో మేము పొందుపరచామంటే ఖచ్చితంగా మేము డిక్లేర్ చేస్తున్నాం వడ్డీ లేని రుణమాఫీ ప్లస్ తక్షణ రుణమాఫీ ఈ రెండు జరుగుతాయి ఈ రెండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు వాళ్ళు చేయరు వాళ్ళు కేవలం ధనవంతులతోటి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పక్షపాత రైతు పక్షపాతలు కాదు వాళ్ళు ఫ్యామిలీ పక్షపాతలు కుటుంబ పక్షపాతులు మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణ స ఏర్పడ్డ తర్వాత ఇక్కడ బాగుపడ్డది ఎవరైనా అంటే ఒక వాళ్ళ కుటుంబమే రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ తర్వాత వ్యాపారస్తులు కానీ అందరు రోడ్డు మీదనే ఉన్నారు ఒక బాగుపడ్డది ఆ కుటుంబం ఒకటే వాళ్ళు ఎన్నైనా మాఫీలు చేసుకుంటారు వాళ్ళకి ఇంటర్నల్గా రైతుల కోసం అయితే వాళ్ళకి ప్రేమ రాదు అలాంటి రైతుల మీద ప్రేమ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పడ్డ రైతులది ఏదైతే దీక్ష అయిందో అప్పటికి కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ నల్ల చట్టాలు తీసుకువచ్చినటువంటి మోదీకి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది అందుకనే రేపటి రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో రాగానే వాళ్ళకి మద్దతు ధర విషయంలో కానీ వాళ్ళ గౌరవ విషయంలో కానీ ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కానీ ఏ ప్రతి ఇచ్చినటువంటి ప్రతి మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆ విషయంలో పట్ల అట్లా కట్టుబడి ఉంటామని చెప్పడానికే ఈ మేనిఫెస్టో పొందుపరిచినాం ఆ పని బీఆర్ఎస్ చేయలేదు చేయదు ఇదే నిజం ఓకే రైట్